నమస్తే, వెల్కమ్ టు 1&1 న్యూస్. నేను మీ ప్రసన్న. వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ గోరెంట్ల మాధవ్ న్యూడ్ ఫోన్ కాల్ వ్యవహారం కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఎంత దుమారం లేపిందో అందరికీ తెలిసింది. అయితే ఆ వీడియో బయటికి వచ్చిన సమయం నుండే గోరెంట్ల మాధవ్ అది నేను కాదు, ఎవరో ప్రతిపక్షాలు సృష్టించిన కుట్ర అంటూ మీడియా ముఖంగా తెలపడం జరిగింది. అయితే వీడియో చూసిన ప్రతిపక్ష నాయకులు మాత్రం వైసీపీలో ఇలాంటి నాయకులు ఉన్నారు చూడండి అంటూ గోరెంట్ల మాధవ్ పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా గోరెంట్ల మాధవ్ని సస్పెండ్ చేయాలి లేదా రాజీనామా చేసేలా చేయాలి అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదు అని మొదటి నుండి చెప్తూ వచ్చిన గోరెంట్ల మాధవ్ మాత్రం కావాలంటే వీడియోని పరిశీలించి పరీక్షలు చేసి చూడండి, నేను దానికి కూడా సిద్ధమే అని తెలియజేశారు. ఇక ఈ విషయం కాస్త వివాదాస్పదంగా మారడంతో రంగంలోకి దిగిన ఫోరెన్సిక్స్ అలాగే పోలీస్ శాఖలు పరిశీలనలు జరిపి ఆ వీడియోలో ఉంది తాను కాదు అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. దానితో గోరెంట్ల మాధవ్తో పాటు వైసీపీ నాయకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అలా పోలీస్ విచారణలో బయటపడ్డ నిజాలను బట్టి చూస్తే గోరెంట్ల మాధవ్ న్యూడ్ వీడియో నిజమైనది కాదు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోని మరొకరికి పంపించి అప్పుడు ఆ వీడియోని వేరే సెల్తో రికార్డ్ చేసి మార్చి వదిలినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే అలా మార్చిన వీడియోని కూడా మరో 5 మొబైల్లోకి పంపి ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. దానితో అలా విడుదల చేసిన వీడియో అసలైనది కాదు అంటూ పరిశీలించి పోలీసులు సైతం వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో అయితే చాలా చోట్ల ఎడిట్ల ద్వారా చాలా సార్లు రీపోస్ట్ చేయడం జరిగింది. అసలు వీడియో ఎవరి దగ్గర ఉందో బయటపడితే గాని ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వీడియోలలో ఎంత వాస్తవం ఉందో చెప్పలేం. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి చెప్పాలంటే మాత్రం అది ఖచ్చితంగా నిజమైనది కాదు అంటూ తేల్చి చెప్పేస్తున్నారు పోలీసులు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.